నమస్తే రమగారు. నమస్తే జయ. నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు అలంకరణ, అలానే దేవి భాగవతం నుంచి మనం ఒక కథ కూడా చెప్పుకుంటున్నాం రమగారు. ఈరోజు రెండవ రోజు కదా, అయితే ఈ రెండవ రోజు మనకి శ్రీశైలంలో అమ్మవారికి నవదుర్గర్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణి అవతారం వేస్తారు. ఈ బ్రహ్మచారిణి అవతారానికి ఒక చక్కటి కథ కూడా చెప్తారు. మనం పార్వతీదేవి హిమవత్పుత్రికగా జన్మించింది, నిన్న శైలపుత్రిగా. అయితే ఆవిడ ఈ శివుణ్ణి అర్చించడానికి వెళ్తుండేది. ఈ హిమవత్ పర్వతం దగ్గర ఎక్కడుంది హిమవత్ పర్వతం? మనకి భారతదేశానికి ఉత్తర దిక్కులో ఉందా? సరే, రెండవ రోజు శ్రీశైలంలో అమ్మవారిని బ్రహ్మచారిణి రూపంలో అలంకరిస్తారు. ఈ బ్రహ్మచారిణి అమ్మవారు అంటే నవదుర్గలలో రెండో ఆవిడ బ్రహ్మచారిణి. ఈవిడ ఏంటంటే, బ్రహ్మచారిణి అంటే మనకు తెలుస్తోంది వివాహానికి ముందేదో అని కదా, వివాహిత కాదు అని. అయితే ఈ వివాహిత కాని ఈవిడ ఏంటంటే, పార్వతీదేవి హిమవంతుని పుత్రికగా జన్మించింది. హిమవత్ పర్వతంలోనే శివుడు తపస్సు చేసుకుంటున్నాడు, కొంచెం పైగా పైభాగంలో ఉన్నాడు. అయితే ఈ పరమేశ్వరుడు అక్కడ తపస్సు చేసుకుంటుంటే కాస్త అంత అయిన పుత్రికని మన హిమవంతుడు శివుడి పరిచర్యకి నియోగించాడు. ఈవిడ రోజు వెళ్ళి ఆయనకి పరిచర్య చేసేది, ఆయన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు శివుడు. ఈవిడ వెళ్ళి అక్కడ పువ్వులు అవి పెట్టేది, మంచినీళ్ళు అవి పట్టుకొచ్చి పెట్టేది. ఆయన దారిన ఆయన ఉండేవాడు, ఈవిడ మాత్రం వెళ్ళి వస్తూ ఉండేది. క్రమంగా ఇలా జరుగుతుండగా దేవతలంతా ఏమనుకున్నారంటే, ఇలా ఎన్నాళ్ళు జరుగుతుంది, ఎప్పుడైనా ఏదో ఒకరోజు ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలి. అందుకని ఆయన విరాగిగా ఉన్న పరమేశ్వరుణ్ణి సంసారిగా మార్చటం కోసం ఏం చేశారు, మన్మధుడిని ప్రేరేపించారు. ఆ మన్మధుడు వచ్చి సరిగా అన్ని ఆనుపాను చూసుకుని వసంతుణ్ణి తీసుకొచ్చి అక్కడంతా వాతావరణం అంతా కొంచెం చక్కగా చేసేసి, గ్రీన్గా ఆకుపచ్చగా రంగుల రంగుల పువ్వులతో చేసి, ఈ పార్వతీదేవి అక్కడుండి పరిచర్య చేసే సమయానికి గట్టిగా లాగి పంచబాణాలు సంధించి పరమేశ్వరుని మీద కొట్టాడు. బాణాలు సంధించేటవి ఏమి గుచ్చుకునేవి కాదు, పువ్వుల బాణాలే. మన్మధుడు ఐదు పువ్వులే ఆయన బాణాలు. ఈ పువ్వుల బాణం తగిలేసరికి ఆయన కదిలాడు శివుడు. కదిలిన వెంటనే ఆయన కన్ను పార్వతీదేవి మీద పడింది, కానీ తనని ఎవడో కదిపాడనే సంగతి తెలిసింది ఆయనకి. ఆ కదిపిన వైపుకి మూడో కన్ను తెరిచాడు. ఈ మూడో కన్నులోంచి వచ్చిన నిప్పుతోటి మన్మధుడు భగ్నమైపోయాడు, దగ్ధమైపోయాడు, కాలిపి బూడిదైపోయాడు. ఈయన ఆ ఉగ్రతని చేసుకోలేక శివుడు గబగబా నడిచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. కానీ ఆయన కన్ను మాత్రం పార్వతీదేవి మీద పడింది. ఈవిడ బికమోహంతో నుంచుంది, పరమేశ్వరుడు తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడని అనిపించింది ఆవిడికి. ఇప్పుడు బాణం వేస్తే, శివుడి మీద బాణం వేసినా అది ఎవరి కోసం వేశారు? ఈవిడ కోసం. ఈవిడ చాలా దిగులు పడిపోయింది. ఇంటికి వెళ్ళింది, వాళ్ళ నాన్న అమ్మ కొంచెం ఓదార్చారు, కానీ నేను శివుణ్ణే పతిగా వరించాను, ఆయన కోసం తపస్సు చేసుకుంటానని చేసుకుంటానంటే వీళ్ళు వద్దన్నారు. వాళ్ళమ్మ ఉమా అందిట, అంటే ఓ అమ్మాయి మా వద్దు తపస్సు. అప్పటి నుంచి ఆవిడ ఉమాదేవి అయింది. ఆ ఉమా పేరుకి అర్థం ఓ సో అమ్మాయి వలదు అని అర్థం. అయినా సరే ఆవిడ తపస్సుకి వెళ్ళిపోయింది. ఆ తపస్సుకు వెళ్ళి ఎట్లా వెళ్ళిందంటే, ఆవిడ ఒక కమండలము దండకమండలాల్లాగా రెండు పావు చేతులు అక్షమాల ఇది ధరించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన స్వరూపంలోనే ఈ బ్రహ్మచారిణి దుర్గగా అమ్మవారిని అలంకరిస్తారు. తపస్సు చేసిన శివుడి కోసం. తర్వాత పరమేశ్వరుడు ప్రత్యక్షమై వివాహాన్ని చేసుకున్నారు. ఆవిడ వెళ్ళేప్పుడు ఆకులు కూడా తినకుండా ఉండేదిట తపస్సుకి. కొంతకాలం తినేది, క్రమంగా తిని మెల్లిగా తిండి అన్నీ మానేసేసింది. ఆకులు కూడా తింటలేదు. అపర్ణ, పర్ణములు కూడా తినకుండా ఉంది కాబట్టి అమ్మవారిని అపర్ణ అంటారు. ఆ పరిస్థితుల్లో ఉన్నదనమాట. అటువంటి స్వరూపంలో బ్రహ్మచారిణి దుర్గగా మన శ్రీశైలంలో అలంకరిస్తారు. అమ్మవారికి పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తారు ఆ రోజు, ఈ రోజున రెండో రోజు. అయితే మనం విజయవాడకి కనుక వస్తే కనకదుర్గాదేవి దేవాలయంలో ముందు రోజు ఏం చేస్తారు, స్వర్ణ కవచాలంకృతేవి బాలా త్రిపుర సుందరిగా స్వర్ణ కవచాలంకృత దుర్గను అవతరించారు. రెండో రోజున బాలా త్రిపుర సుందరి అలంకరణ చేస్తారు. ఈ బాలాత్రిపుర సుందరికి తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులో రంగురంగుల చీరలు కడతారు. పాయసము గారెలు అవి నివేదన చేస్తారు అమ్మవారికి. అక్కడ పులిహోర పెడతారు, ఇక్కడ పాయసము గారెలు అవి పెడతారనమాట. విశేషంగా ఈ రోజున బాలలకి చాలామందికి పూజలు జరుపుతారట, బాలా పూజ చేస్తారు. మనం ఇప్పుడు బాలా పూజ చేసుకుంటాం, మొదటి రోజు నుంచి మొదలు పెట్టాం కదా. తొలి రోజున ఒక బాలకి, రెండో రోజు ఇంకో బాలకి చొప్పున కూడా పెట్టుకోవచ్చు మనం. ఈ బాల పూజ కుమారి పూజని మొదటి 9 రోజుల్లో ఏ రోజునైనా చేసుకోవచ్చు, తొలి రోజున కూడా చేయొచ్చు. రెండో నిన్న కుదరలేదనుకోండి, ఇవాళ ఒక బాలకు తీసుకోవటం. మనం సాధారణంగా ఇళ్లలో పూజ చేసుకునే వాళ్ళైతే రెండో రోజు పులిహోర నివేదన పెడతారు. పులిహోరతో పాటుగా తప్పకుండా అన్న నివేదన,
అన్నం కాస్త నెయ్యి వేసి బెల్లం ముక్క వేసి నివేదనం చేయటం. దీంతో పాటు ఇప్పుడు పులిహోర చేసేసరికల్లా తీపి లేకుండా ఒట్టి చురుకుగా ఉండే పదార్థం పెట్టాం కాబట్టి పానకం లాంటివి నివేదన చేయొచ్చు. తర్వాత లేదా కొద్దిగా పాయసం లాంటిది ఏదైనా చేయొచ్చు. ఈ అన్నం మీద బెల్లం అన్నం చేస్తాం కాబట్టి పనికి వస్తుందని భావించి అది కూడా చేసుకోవచ్చు. బ్రహ్మచారిణి బాలా త్రిపుర సుందరి. అయితే ఇవాళ మనం రెండో రోజు కథ చెప్పుకోవాలి మనం. పూర్వం అంటే ఇది కృతయుగానికి ముందుగానే ఋతవాక్కు అని ఒక మహాముని ఉండేవాడట. ఆయనకి భార్య, ఆయన ఒక అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. సంతానం కోసం చాలా ప్రయత్నం, ఎప్పటికో ఒక కుమారుడు కలిగాడు వాళ్ళకి. కడితే వాడు ఎప్పుడు పుట్టాడు? రేవతి నక్షత్రంలో గండాంతకాలం అంటారు ఆ చివర అది గండాంతకాలం అంట. ఆ కాలంలో పిల్లవాడు జన్మించాడు. అబ్బాయి పుట్టాక భార్యాభర్తలిద్దరికీ విపరీతంగా జబ్బులు చేసినాయట. ఆది వ్యాధులు అంటారు, వదిలిపెట్టల. చాలా తీవ్రమైన అనారోగ్యం వస్తే వాళ్ళిద్దరు ఎంతో బాధపడ్డారు. ఏమిటి పిల్లాడు పుట్టాక ఇలా వచ్చింది మనకి? ఇన్ని వందల సంవత్సరాలు ఏ అనారోగ్యమూ లేదు, ఈ పిల్లాడు ఏమిటి? వీడి పూర్వజన్మలో ఏమైనా చేయకూడని పాపాలు చేశాడా? వాడి పాపాలే వాడు జన్మించంగానే మనకి పట్టుకున్నాయా అని చాలా ఎంతో బాధపడేవాళ్ళు. అనారోగ్యంతో చాలా బాధపడేవాళ్ళు. ఆ పిల్లాన్ని పెంచలేకపోయాడు, పిల్లవాడిని చూస్తే విసుగ్గా ఉండేది. లేకలేక కలిగిన పిల్లవాడు, వాడిని వదిలిపెట్టుకోలేరు. ఈ అనారోగ్యపు బాధలు దేనివల్ల వచ్చాయో తెలియదు. ఆయన ఒక గర్గ మహర్షి వాళ్ళ ఆశ్రమానికి వస్తే ఆ గర్గ మహర్షిని అడిగారు, అయ్యా ఏమిటి మాకు ఈ శిక్ష? ఏదైనా మా పూర్వజన్మ పురాకృత పాపమా, మా పిల్లవాడు చేసుకున్న పురాకృత పాపమా? వాడు ఏదైనా శాపగ్రస్తుడా? వాడు పుట్టంగానే వాడి బదులు మేము అనుభవిస్తున్నాం. ఇది పుట్టకముందు మాకు ఏ అనారోగ్యాలు లేవు, మాకు ఇట్లా వ్యాధుల పాలైపోయామని చాలా దుఃఖించి ప్రార్థించారు. ప్రార్థిస్తే అప్పుడు ఈయన గర్గ మహర్షి ఏమన్నారంటే, ఆయన కొంచెం చూసి జ్ఞాన దృష్టితో, అబ్బాయి కృతవాక్ముని నువ్వు బాధపడద్దు, ఈ పిల్లవాడు రేవతి నక్షత్రంలో జన్మించాడు. ఆ రేవతి నక్షత్రంలో ఆ గండాంతకాలంలో పుట్టడం వల్లే పిల్లవాడు పుట్టిన సమయం బాగుండక మీకు ఇట్లా అనారోగ్యం వచ్చింది. కాబట్టి నువ్వు కంగారు పడకు, అమ్మవారికి పూజలు చేసుకో. ఈ రేవతి నక్షత్రం తాలూకు ప్రభావం నుంచి పిల్లవాడు బయటపడతాడు, నువ్వు కూడా బయటపడతావని చెప్పాడు. ఆయన దుర్గ ఉపాసన చేయించు, నీ పిల్లవాడికి వచ్చిన సమస్యలు తీరతాయన్నాడు. అంటే నక్షత్రాలలో ఏదైనా దోషాలు ఉండి జన్మించిన వాళ్ళు, వాళ్ళకి దుర్గోపాసన గనక చేస్తే ఈ ఇబ్బందులు తొలుగుతాయి. అది దేవి భాగవతంలోనే చెప్పబడింది. దుర్గోపాసన చేసి వాళ్ళ కష్టాల నుంచి తీరిపోయాయి కానీ ఆయన అనారోగ్యం తగ్గింది కానీ ఆయన కోపం పట్టలేక రేవతి నక్షత్రాన్ని శపించాడు భూమికి రాలిపోమ్మని. ఆ రాలిపోయిన రేవతి నక్షత్రం కింద పడిపోయింది భూమిలో మీదకి, ఆకాశం మీద నుంచి కుముదాద్రి అనే ఒక పర్వతం మీద పడింది. పడేసరికి ఆ పర్వతం ఎంత శోభాయమానంగా అయిపోయిందో ఆ నక్షత్రం పడేసరికి. అప్పటి నుంచి రైవతకాద్రి అని పిలిచేవాళ్ళు ఆ పర్వతాన్ని. మహా అందంగా తయారైంది ఆ కొండ. ఎన్ని పువ్వులు పూసేసేవో, ఎన్ని కాయలు కాసేసేవో, ఎన్ని తెలయేళ్ళో, ఎన్ని లేళ్ళో, ఎంత ఇదో మహాద్భుత సౌందర్యంగా తయారైంది. అయితే ఈ రాలిపడిన నక్షత్ర కాంతి ఒక కన్యగా రూపొందిదట. ఒక ప్రముచుడనే ఒక మహాముని అక్కడికి వచ్చి పిల్లని చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత అందగత్తెనా, ఇంత చక్కటి పిల్ల ఇక్కడ ఆకాశం నుంచి పడిందని ఆ కన్యని తనతో తీసుకెళ్ళి పెంచుకున్నాడు. పెంచుకున్నాడు, పిల్ల చక్కగా పెద్దదైంది. చిన్న పెద్ద పిల్ల ఏం పుట్ల, ఇంత పిల్ల కన్య అంటే చిన్నపిల్లనే అర్థం. అదేలేదు, ఈ పిల్లని పెంచుకున్నాడు, పిల్లవ చక్కగా పెద్దదైంది. ఆయన ఈ ప్రముచుడిది పెద్ద ఆశ్రమం, ఎంతోమంది శిష్యులు, గౌతమాది శిష్యులు చాలామంది ఉండేవాడు. ఆయనకి పిల్ల కొంచెం పెద్దదయ్యాక పిల్లని ఒక చక్కటి వాడికి ఇచ్చి వివాహం చేయాలని ఉంది. తను పెంచుకున్న పిల్ల కదా, పెంచిన ప్రేమ చాలా గొప్పది. అయితే ఈ పెంపకం వల్ల ఆయనకి మంచి వాడికి ఇవ్వాలని కోరికగా ఉండేది. ఉంటే ఏమైంది, ఒకనాడు అగ్నిహోత్రుడిని ప్రార్థించాడు, నా పుత్రికకి, నేను పెంచిన పిల్లకి ఒక చక్కని వరుణ్ణి సూచించమని. నేను సూచించేదేమిటి, ఈ అమ్మాయికి దుర్దముడితో వివాహం అవుతుంది. దుర్దముడనే గొప్ప రాజు, చాలా గొప్పవాడు, అతనితో వివాహం అవుతుంది. ఇది ముందు రాసి పెట్టున్నదేనని చెప్పాడు. అయితే దైవవశాత్తు ఆ రోజు సాయంకాలం ఆ దుర్దముడనే మహారాజు అడవిలో వేటకొచ్చి ఈ ప్రముచ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ వాకిట్లో లేడి పిల్లలకి గడ్డి తినిపిస్తూ కనపడింది రేవతి. ఆయనకి ఆ పిల్ల పేరు రేవతి అని, రేవతి నక్షత్రమే కదా. అయితే ఈయన అడిగాడు, ప్రియా అని పిలిచి, ప్రముచ మహాముని ఉన్నారా అని అడిగాడు. ఆ ప్రియా అని అడిగితే, ప్రియా అంటే ఈ ప్రేమించే ప్రియ అని అర్థం కాదు, డియర్ అని, ఓ బాలిక, ఓ చక్కటి పిల్ల అలాంటి పదం అది. ప్రియే అన్నాడనమాట సంస్కృతంలో. ప్రియే ప్రముచ మహర్షి ఉన్నారా అని అడిగితే, హోమ హోమ గుండం దగ్గర ఉన్నారు, అక్కడ ఉన్నారు అని చెప్పింది. హోమానికి ఒక ప్రత్యేకమైన శాల ఉంటుంది,
హోమశాలలో ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళిపోయాడు, యజ్ఞశాలలో ఉన్నారు అని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఎప్పుడైతే ఈ రాజు లోపలికి వస్తుంటేనే ఆయనకి వెలిగింది. అగ్నిహోత్రుడు చెప్పినటువంటి దుర్దముడు ఇతనే, తన కూతురికి కాబోయే భర్త. ఆయన చాలా పరమానందంగా ఈ రాజును ఆహ్వానించి కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి సరే ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం చెప్పాడంటే, నువ్వు వచ్చే దారిలో ఒక అమ్మాయిని చూసావు కదా, ఆ అమ్మాయి నీ కా నీ భార్య అన్నాడు. అనేసరికి నేను పొరపాటున ప్రియ అన్నాను, ఒక ప్రేమగా సంబోధించాను తప్పితే నాకేం దురుద్దేశం లేదు, చెప్పిస్తాడని భయపడ్డాడు ఆయన. నువ్వేం కంగారు పడకనాయన, అగ్నిహోత్రుడే చెప్పాడు నువ్వే మా పిల్లకి కావలసిన వరుడు అని, కాబట్టి నువ్వేమి కంగారు పడద్దు, నా పిల్లని వివాహం చేసుకో. ఆల్రెడీ ఆయనకి భార్యలు ఉన్నారు, సుభద్రాది జనం కొంతమంది ఉన్నారు, భార్యలు ఉన్నా సరే ఈమెను వివాహం చేసుకో, నేను ఈమెను కన్యాదానం చేస్తాను నీకని చెప్పాడు. రేవతిని అడిగారు ఆవిడ సరే అంది. కానీ ఆవిడ ఏమందంటే, రేవతి నక్షత్రంలోనే నాకు పెళ్లి చేయమంది. అనేసరికి ఈయనన్నాడు, రేవతి నక్షత్రం శాపగ్రస్త నక్షత్రం కదా, వృతవాక్కు ఏమో శపించాడు రేవతిని, అంటే ఈవిడ ఈవిడ అడిగిందనమాట రేవతి ఈ అమ్మాయి. ఇప్పుడు వృతవాకము నీ ఒక్కడైనా తపసంపన్నుడు నువ్వు కాదా, నువ్వు తపసంపన్నుడివే కదా, రేవతిని ఇంకొక రేవతిని సృష్టించి ఆకాశ మార్గంలో నిలుపు, అది నిలిచినప్పుడే నాకు పెళ్ళి, అప్పుడే నాకు పెళ్లి చేయమని అడిగింది. అడిగేసరికి ఈయన తన తపశక్తితోటి రేవతి నక్షత్రాన్ని మళ్ళీ సృజించి ఆకాశంలో నిలిపాడు. దాని స్థాపన వేళలోనే తన కూతురికి కన్యాదానం చేశాడు. ఈ రేవతి ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఈయన ఏం చేశాడంటే, దుర్దముడు ఈ భార్యని తన ఇంటికి తీసుకుపోయాడు. తీసుకెళ్ళిన తర్వాత లోమశ మహర్షి అనే ఒక గొప్ప చాలా గొప్ప మహర్షి, లోమశుడు ఎన్ని కథల్లోనూ కనపడతారు మనకి, ఆయన ఈ దుర్దముడి దగ్గరకు వచ్చాడు. ఈవిడ నక్షత్రకాంత, మనకు తెలిసిందే కదా ఆకాశంలో ఎక్కడుండాలి ఆవిడ, మొత్తం ప్రపంచాన్ని కదిపేటువంటి మహాశక్తుల్లో నక్షత్రం కూడా ఒకటి, అంతేకాదు. అయితే ఈయన ఏమన్నాడంటే, లోమస మహర్షిని, అయ్యా ఏదైనా సరే నాకు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే పూజ నాతోటి చేయించు, ఏం చేయిస్తావు అని అడిగితే దేవీ భాగవతం వినమని చెప్పాడు ఆయన. దేవీ భాగవతం విను, దేవీ భాగవతం వింటే నీకు పరమాద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నాకు మనువయ్యే కుమారుడు కావాలి, నా కోరిక అది, ఎందుకంటే నా భార్య ఒక ముని చేత పెంచబడింది, ఒక మహర్షి చేత. ఆ మహర్షి ఎంత శక్తివంతుడంటే ఈమెకు ప్రతిరూపాన్ని ఆకాశంలో పెట్టగలిగిన వాడు. ఈవిడ సామాన్యం కాదు, గ్రహమండలంలో ఉండవలసిన కన్య నా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఇంత పరమాద్భుతమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఒక పరమాద్భుతమైన ఫలితం లభించాలంటే, అంత అద్భుత ఫలితం లభించాలంటే ఈమె భూమి మీద పడిపోయిన ఈవిడ మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి, శాశ్వతంగా ఆమె పేరు ప్రపంచంలో నిలిచి ఉండాలి. రేవతి నక్షత్రంగానే కాదు, ఆమెకు కలగబోయే కుమారుడు మనువు అవ్వాలి అని కోరుకున్నారు. కోరుకునేసరికి అప్పుడు దేవి భాగవతాన్ని పరమాద్భుతంగా చెప్పాడట లోమస మహర్షి. 7 సార్లు సప్తాహం 7 సార్లు దేవి భాగవత పురాణాన్ని వినిపించాడు. ప్రతిసారి హోమం చేశారు, తర్పణం చేశారు, దానం చేశారు. 7 సార్లు ఇట్లా చేసిన తర్వాత ఈ రేవతిదేవికి ఒక కుమారుడు కలిగాడు, రైవతుడు ఆయన పేరు. ఆ రైవతుడు ఒక మన్వంతరానికి అధిపతి అయ్యాడు. మనం స్వారోచిష మనువు సారస్వత వాళ్ళ పేర్లు చెప్పుకుంటామా, రైవతుడు కూడా ఒక మన్వంతరానికి అధిపతి. మన్వంతరం అంటే మహాకాలం అనమాట, చాలా పెద్దది. మనకి మన్వంతరం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలో ఉన్నాం మనం. ఈ రైవతక మన్వంతరం ఏంటంటే, ఒక ప్రతి మన్వంతరానికి 384,48,000 కాలం ఇతను ఆ దానికి ఆ కాలానికి అధిపతిగా ఉన్నాడు రైవతుడు. ఆయన ధర్మశాస్త్రం రచించాడు, కర్త వక్త కూడా, ధర్మశాస్త్రం రాసి చెప్పాడనమాట. అంత మహానుభావుడైన కుమారుడికి జన్మనిచ్చింది రేవతి నక్షత్రకాంత. దానికి కారణం దేవి భాగవత శ్రవణం. దేవి భాగవతం చదివితే వింటే అంత అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. శాపగ్రస్త అయినటువంటి రేవతి నక్షత్రం, ఆమె నుంచి ఇటువంటి కుమారుడు జన్మించాడు కాబట్టి ఈ మాట చెప్పాడు కుమారస్వామి. దేవి భాగవతం అంత శక్తివంతమైనది, నిత్యపారాయణ గ్రంథంగా చేసుకోవాలి. నీ దేవి భాగవతంలో రకరకాల దేవీ వైభవాన్ని చెప్పేటువంటి ఎన్నో కథలున్నాయి అని అగస్త్య మహర్షి లోపాముద్రాదేవికి షణ్ముఖుడు ఈ కథను తెలియజేశాడని సూత మహాముని తన శిష్యులకు చెప్పారు. అంత గొప్పది దేవి భాగవతం కాబట్టి ఈ కథలని మనం చెప్పుకుందాం అన్నాడు. మనం 2 కథలు 2 రోజులు చెప్పాం,
ఇంకా కొన్ని కథల్ని తర్వాత భాగాలుగా చెప్పుకుందాం. తప్పకుండా రమ్మగారు, నమస్తే అండి. నమస్తే చెయ్యి.